ఎన్ని కాయలో చూడండి, చూడటానికి చెట్టు చిన్నగా ఉండా కూడా కాయలు మాత్రం చెట్టు నిండా విరగబూసినాయి. గూస్ బెర్రీస్ అంటారు వీటిని. గూస్ బెర్రీస్ చెట్లని కూడా మనం ఇప్పుడు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. చూడండి అసలు ఎంత గుత్తులు గుత్తులు, అసలు ఈ కొమ్మ అయితే ఇవన్నీ కూడా ముళ్ళు లాగా చూడండి, ఎలా ముళ్ళు ముళ్ళు ఉన్నాయో. ఇది ఈ కొమ్మకి చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం గూస్ బెర్రీస్ చూద్దాము. ఈ గూస్ బెర్రీస్ కూడా ఏ విధంగా ఉంటాయో, ఈ ఫామ్ కూడా ఏ విధంగా ఉందో ఏంటి అనేది మనం చూద్దామండి. టోటల్గా ఫామ్ అంతా కూడా వచ్చేసి ఈ విధంగా ఉంది. మొత్తం కూడా ఫస్ట్ టోటల్ అంతా కూడా ఎలా ఉందో చూడండి. వ్యూ మొత్తం కూడా ఈ విధంగా ఉంది. గూస్ బెర్రీస్ ఇప్పుడు మనం ఒక్కొక్కటి చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఆ గూస్ బెర్రీస్ ఇదిగోండి చూడండి, గూస్ బెర్రీస్ ఎలా ఉన్నాయో. ఇదంతా పట్టుకుంటే ముళ్ళు ముళ్ళుగా ఉంది అంతా ఈ చెట్టు అంతా కూడా. దీనికి కూడా చూడండి 1.5 ఫీట్ దూరం పెట్టారు. చెట్టు అంతా కూడా ఇదిగండి, కాయలు అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఈ విధంగా ఉందంతా కూడా గూస్ బెర్రీస్ ఫాము చూడండి. ఈ చెట్టు అంతా చిన్నదే కానీ ఎన్ని కాయలు వచ్చినాయో. గూస్ బెర్రీస్ చూడటానికి చిన్న చెట్టు లాగా అనిపించినా కూడా ఇదిగోండి ఎన్ని 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 కాయలు మొత్తం కూడా మనకి చూస్తే కూడా ఉసిరికాయలు లాగా ఉన్నాయి. కొంచెం దగ్గరలో చూస్తే ఈ ముళ్ళు అంతా కూడా ఇదిగోండి ఉసిరికాయలాగా ఎలా ఉన్నాయి. ఇదిగోండి కింద కూడా రాలిపోయి ఇదంతా గూస్ బెర్రీస్ ఫాము. ఇదిగోండి చూడండి మొత్తం కూడా ఇదంతా కూడా గూస్ బెర్రీస్ ఫామే. అంతా మన ఉసిరికాయలాగా ఏ విధంగా ఉన్నాయో. ఆకులు అంత ఆకుల మధ్యలో కాయలంతా కూడా ఏ విధంగా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. కొమ్మ దగ్గర అంతా కూడా ఎన్ని కాయలు ఎలాగ ఇది పట్టుకుంటే కూడా ఎలా ఉంది. ఇట్లా ఆకు తెంపిన కాయ ఎంత ఇది కూడా ఈ కాయలు కూడా పండట తినటానికి రెడీగా వచ్చేసినాయి. ఈ గూస్ బెర్రీస్ గురించి అయితే నాకు అంత బాగా తెలియదండి. ఈ ఫామ్ అంతా కూడా ఒకే మెథడ్ని యూజ్ చేశాడు తను అంతా కూడా చూడండి. దూరం దూరంగా చక్కగా డ్రిప్పులతోటి ఒక చోట వాటర్ పెట్టేసుకుని దాన్ని కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవడం, తర్వాత స్టాప్ చేసేసుకోవడం వాటర్ తగ్గినప్పుడు.
చెట్టు చూడటానికి ఎంత చిన్నగా ఉందో కానీ కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మొత్తం కూడా ఇవి అన్నీ చూస్తుంటే కూడా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒక్కొక్క చెట్టుకి లాగా చూడండి ఎలా ముళ్ళు ముళ్ళు ఉన్నాయో ఇది కొమ్మకి చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయి ఒక కొమ్మని మించి ఒక చెట్టును గూస్బెర్రీ ఫామ్ని అంతా ఈ గూస్బెర్రీ ఫ్రూట్స్ అవన్నీ చూస్తున్నారు కదా చూసి చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఏంటంటే మామూలుగా ఈ ఫామ్ మేము ఈ గూస్బెర్రీస్ని కూడా మనం వెళ్ళేసి ఫామ్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఓన్గా పిక్ చేసుకోవచ్చు. అట్లనేసి మేము ఇట్లా గూస్బెర్రీస్ కూడా పిక్ చేసుకుందామని వెళ్ళామండి. అక్కడ గూస్బెర్రీస్ అంటే మనకైతే ఈ గూస్బెర్రీస్ని మనకి ఇండియాలో అక్కడంతా కూడా నేను ఎక్కడా వినలేదు. ఇక్కడికి వచ్చినాక విన్నాను. కానీ ఈ గూస్బెర్రీస్ ఎక్కువగా ఏంటంటే దీని ఈ జాతి పుట్టుక ఏంటంటే యూరప్ కంట్రీ అనేదండి. ఈ గూస్బెర్రీ ఫ్రూట్ అనేది ఎక్కువగా ఇక్కడ యూకేలో కూడా మాకు అన్ని స్టోర్స్లో వాటిలో కూడా అమ్ముతూ ఉంటారనమాట ఈ గూస్బెర్రీస్ అనేది. ఇదేంటంటే అంటే మామూలుగా సి విటమిన్ ఉంటుందండి బాగా ఇవి దీంట్లో మనకి లైక్ ఇప్పుడు ఉసిరికాయలు ఉంటాయి కదండి ఉసిరికాయలు కూడా ఏ విధంగా సి విటమిన్ ఉంటుందో ఈ గూస్బెర్రీస్లో కూడా అలా అదే విధంగా సి విటమిన్ 33% ఉంటుందండి ఇక్కడ ఈ గూస్బెర్రీస్లో కూడా. ఏంటంటే ఈ ఫ్రూట్స్ మామూలుగా వచ్చేసేసి ఇక్కడ మేము ఫామ్లో కోసుకున్నప్పుడు కేజీ వచ్చేసి 5.5 pounds అట్లా ఉంది కేజీ వచ్చేసేసి. అట్లా ఈ గూస్బెర్రీస్ తినడానికి ఏంటంటే లోనంతా కూడా చిన్న చిన్న ఇత్తుల్లాగా ఉంటాయి. ఆ ఇత్తులంతా పండిన తర్వాత పండక ముందు అయితే కొంచెం రాలాగా కొద్దిగా ఏంటంటే ఉసిరికాయలాగా ఉంటుంది. పండిన తర్వాత అయితే కొంచెం ఇట్లా మన ఇది ఉంటుంది కదండి పేర్స్ లైక్ స్వీట్ వాటర్ మిలాను లైక్ యాపిల్ లైక్ గ్రీన్ కలర్ యాపిల్ ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. ఇది అంత టేస్ట్ అంతా కూడా ఈ గూస్బెర్రీస్ అంతా కూడా నేను కూడా ఇప్పటి వరకు మేము అంటే స్ట్రాబెర్రీ పికింగ్ వాటికి వీటికి వెళ్ళాము చూసాం కానీ గూస్బెర్రీ పికింగ్ అయితే ఫస్ట్ టైం వెళ్ళాము అన్నమాట. గూస్బెర్రీ ఫామ్ అంతా కూడా ఈ ఫ్రూట్స్ అవి అన్నీ కూడా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తూ ఉందో కదండి. ఇప్పుడు ఇది చూసినంతసేపు కూడా మాకు జస్ట్ లైక్ మనకు ఉసిరికాయ చెట్టు అయితే పెద్ద చెట్టు లాగా అనిపిస్తుంది కానీ ఇది చూడగానే ఉసిరికాయ చెట్టు అనే అనుకున్నాం. కానీ ఇది చిన్న చెట్టు అనమాట. ఈ చిన్న చెట్టుకి కాయలు చూస్తుంటే మీకు కూడా చూసారు ఎన్నెన్ని కాయలు ఎంత ఈ ఫామ్ అంతా కూడా పికింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం రెడీ టు ఈట్ కోసుకుని మనకి ఇష్టం వచ్చిన కాయ మనం కోసుకుని తినొచ్చు. అవి వాళ్ళ అట్లా కోసేసుకుని మనం కొనుక్కొని తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా అనేసి ఈ గూస్బెర్రీస్ అంతా కూడా చూస్తున్నప్పుడు కూడా మాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి ఈ గూస్బెర్రీస్ ఏ విధంగా ఉంటాయి ఈ ఫ్రూట్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకుంటారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అలాగే ఇప్పుడు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్. అట్లానే నేను మరిన్ని అట్లా ఏంటంటే న్యూ అప్డేట్స్ కొత్త కొత్త రెసిపీస్ కానీ కొత్త కొత్తవి కానీ ఎలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ యూకేకి సంబంధించినవి కానీ ఏదైనా కూడా ఈ గూస్బెర్రీస్ని అయితే మొత్తం కూడా మీరు చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లైక్ మనమే మన తోటలోకి వెళ్ళి కోసుకున్నంత ఫీలింగ్ అయితే వస్తుంటుంది ఈ గూస్బెర్రీస్. ఈ గూస్బెర్రీస్ అయితే జనరల్గా చాలా వరకు చాలామందికి తెలియదు అనుకున్నాను. మనకైతే ఈ ఫ్రూట్ ఎక్కడ కూడా ఇండియాలో కానీ ఎక్కడ కూడా మనకు అమ్మరు. ఇక్కడైతే నార్మల్గా ప్రతి స్టోర్స్లో కూడా ఈ విధంగా ఇవి గూస్బెర్రీస్ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు గూస్బెర్రీస్కి సీజన్ అనమాట. ఇప్పుడు ఏదైనా మే నెల నుంచి ఈ ఫైవ్ మంత్స్ సమ్మర్ అప్పుడల్లా ఇట్లా మనకి ఎక్కడికక్కడే ఫాముల్లో వెళ్ళి మనకి మనం కోసుకొచ్చుకోవడం ఇట్లా రకరకాలుగా ఈ ఫామ్స్ ఉంటే ఆ ఫామ్స్కి వెళ్ళి పిల్లలు తీసుకుని వెళ్ళి కోసుకోవడం అట్లా చేసుకోవచ్చానండి. ఈ గూస్బెర్రీస్ అయితే మాకైతే మేమైతే ఆ ఫామ్లో ఉన్నంతసేపు మేము కోసుకుని అని చెప్పి చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఆ ఎంజాయ్ని మీతో కూడా షేర్ చేస్తూ అలాగే మీరు ఈ వీడియోని చూసి మీరు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారని అంటే ఏదో ఒక కొత్త ఫ్రూట్
మేము చూసాము, అలాగే మీరు కూడా చూసి ఈ ఫ్రూట్ని ఏ విధంగా వీళ్ళు ఫామ్ చేస్తున్నారు, ఏ విధంగా వీటిని ఈ దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా మీరు కోరి తెలుసుకుంటారని నా వీడియో ద్వారా ఈ చిన్న వీడియో చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఫామ్ అంతా కూడా ఇంకా ఫస్ట్ నుంచి చూపించి చివరి వరకు ఈ విధంగా చూపించాను కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.